శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీ దత్తాత్రేయాయ ఆయనమహ నవరాత్రి పర్వదినం యొక్క విశిష్టత ఎందువల్ల ప్రతివారు నవరాత్రి పర్వదినాలని పాటించాలి అన్న విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మార్కండేయ పురాణం ప్రకారంగా ఆశ్వేజ శుద్ధ పాఠ్యము నుంచి నవమి వరకు అంటే ఆశ్వేజ శుద్ధ నవమి వరకు అమ్మవారు దుష్ట శిక్షణ కోసం శుంభ నిశుంభాది దైత్య సంహారం కోసం ప్రపంచ శాంతి కోసం అమ్మవారు తొమ్మిది దుర్గాదేవి యొక్క స్వరూపంగా అంటే నవదుర్గా స్వరూపంగా అమ్మవారు అవతరించింది ఆ నవదుర్గా స్వరూపాలను గుర్తు చేసుకుంటూ తొమ్మిది రోజుల పాటు రాత్రి సమయంలో అమ్మవారిని పూజించే విధానం అన్నది తంత్రంలో చెప్పబడింది తొమ్మిది రోజులు కూడా అమ్మవారు దుష్ట సంహారం చేస్తుంది పదవ రోజున దసరా పండగని మనం అందరం కూడా ఉత్సాహంగా జరుపుకుంటాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధన ఎంతో విశిష్టమైనది శక్తి యొక్క అనుగ్రహమే లేకపోతే కనుక మనం ఈనాడు ఇంత వైజ్ఞానిక ప్రగతిని కానీ శాస్త్ర ప్రగతిని కానీ ఏ విధంగా కూడా మనం సాధించలేం శక్తి లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని చేయలేకపోతే అతనికి అంత శక్తి లేదు అంటారు అంటే మనల్ని నడిపించేది జగన్మాతే శక్తి స్వరూపిణి మనలో ప్రతి ఒక్కరిలో కూడా మూడు రకాల శక్తులు ఉంటాయి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి సామాన్యులే కాకుండా యోగులు కూడా నవరాత్రుల్లో విశేషంగా శక్తి ఆరాధన చేస్తారు శక్తి ఉపాసన చేయకపోతే కనుక ఏ విధమైన ప్రగతి కూడా ఆధ్యాత్మిక భౌతిక ప్రగతులు కూడా మనం సాధించలేం శక్తి అనుగ్రహం లేకపోతే అందుకే శాస్త్రం చెబుతోంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తే నమో నమ అంటే సర్వజీవులలోనూ శక్తి రూపంలో ఉన్న జగన్మాతని నేను పూజిస్తున్నాను నమస్కరిస్తున్నాను అని అర్థం మాట కాబట్టి ప్రపంచంలో ఉన్న సర్వశక్తులు ఎవరైనా సరే అలాగే త్రిమూర్తులైనా సరే ఆఖరికి శక్తి అనుగ్రహం లేనిదే ఏమీ చేయలేరు బ్రహ్మదేవుని యొక్క స్త్రీ శక్తి బ్రహ్మాణి విష్ణుమూర్తి యొక్క స్త్రీ శక్తి వైష్ణవి ఈశ్వరుని యొక్క స్త్రీ శక్తి శివాణి కాబట్టి ఏ దేవతని మనం పూజించినా ఎన్ని ఉపాసనలు చేసినా శక్తి ఉపాసన అంటే అమ్మవారిని గనక అర్చించని పక్షంలో అవేవి కూడా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వవని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది అట్లాంటి శక్తి ఉపాసనకి తొమ్మిది రోజులు ఎంతో విశేషమైనవి అలాగే ముఖ్యంగా మానవ శరీరంలో యోగనాడులైన ఎడ పింగళ సుషుమ్న నాడులనే మూడు ప్రధానమైన నాడులు ఉన్నాయి ఈ ఎడ పింగళ నాడుల్లోని వాయు చరణ గతి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా మన అమ్మవారిని అర్చించడం వల్ల శక్తి ఉపాసనలో గడపడం వల్ల కుండలని శక్తి కూడా జాగృతమవుతుంది కాబట్టి కలియుగంలో ముఖ్యంగా చండీదేవిని దుర్గాదేవిని మనం పూజించాలి మన తదుపరి వీడియోలో ఈ అమ్మవారి యొక్క తొమ్మిది స్వరూపాల యొక్క వివరణ ఏ నైవేద్యాలు పెట్టాలన్నది నేను మీకు తెలియజేస్తాను జై గురుదేవ దత్త